సూర్యాపేట పట్టణంలోని గాంధీ పార్క్ లో జిల్లా పోలీస్ శాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించగా యువకులు పోలీసులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం సంఘం చారిటబుల్ ట్రస్ట్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రక్తదానం అన్ని విధాల కంటే రక్తదానం ఉందని సాగుతుంది. ఈ మధ్యకాలంలో విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ వస్తున్నాయి. రక్తం లేక పేషెంట్స్ అంటే చాలా బాధపడుతున్నారు. ఆ యొక్క స్కెట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంప్ని అందరూ వచ్చి తమ యొక్క రక్తాన్ని దానం చేసి వేరే వారి యొక్క ప్రాణానికి